ఎవరీవన్ అందరికి నమస్కారము నేను మీ యోగేష్ జోషి ఈ రోజు మనము తబ్లా బేసిక్ లెసన్ 10 సబ్జెక్ట్ చెప్పుకోబోతున్నాము బేసిక్ లెసన్ స్టార్ట్ చేసేకంటే ముందుగా తబ్లాకు సంబంధించినటువంటి చిన్న చిన్న పాయింట్స్ మనం తెలుసుకుందాము నేను చెప్పేటువంటి తబ్లా లెసన్ మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి నేను పెట్టేటువంటి ఈ తబ్లా వీడియోస్ చాలా మంది నేర్చుకోవాలి తబ్లా అని ఆసక్తి ఉన్నా కానీ సక్రమమైనటువంటి గురువు దొరకక నేర్చుకోలేకపోతూ ఉంటారు అలాంటి వారికి నేను పెట్టేటువంటి ఈ తబ్లా వీడియోస్ అన్ని కూడా ఉపయోగపడుతుంటది కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్జెక్టులోకి వెళ్ళిపోదాము ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే మనము చెప్పేటువంటిది సౌండ్ ప్రొనౌన్సియేషన్ లేదా మనం వాయించేటువంటి ఫింగరింగ్ మూమెంట్ ఫస్ట్ ఈ రెండింటి గురించి మనం తెలుసుకుందాము సౌండ్ ప్రొనౌన్సియేషన్ పలకాలి అని అంటే రెండు రకాల పద్ధతి ఉంటుంది ఒకటి నార్మల్ గా మనం మాట్లాడినట్టు పలకడం ఉంటుంది లేదా ఒక్కొక్క వర్డ్ మీద ఎక్కడ వెయిట్ వేస్తున్నాము అనేది మస్ట్ గా మనం తెలుసుకోవాల్సిన విషయము అదేవిధంగా వాయించేటువంటి పద్ధతి కూడా అదేవిధంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చాలా మందికి డౌట్లు ఉంటూ ఉంటుంది ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలో చాలా మందికి తెలియదు అది కేవలం గురువుల వల్ల వస్తూ ఉంటుంది నేర్పించే గురువులు వారి అనుగ్రహంతో మనము ఏదైనా సాధించగలుగుతాము ఒక్కొక్క అక్షరాన్ని ఎంత స్లోగా మనం పట్టుకొని వాయిస్తూ ఉంటే మనకు తెలియకుండా మనం అంత ఫాస్ట్ గా మనం వాయించగలుగుతాము ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనం వాయించేటువంటి విధానము మన సాధనతోటే వస్తుంది ఏ బోల్ మనం వాయించినా కానీ సౌండ్ ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్ మనం ఏ విధంగా శబ్దాన్ని పలుకుతున్నామో అదే శబ్దాన్ని తబ్లా మీద మనం వాయించి చూపించాలి అది కేవలం మన సాధనతోటి మట్టుకే సాధ్యము చాలా మందికి కూడా డౌట్లు ఉంటాయండి సంగీతానికి ఏజ్ లిమిట్ ఉందా సంగీతానికి ఏజ్ లిమిట్ లేదండి సంగీతము ఏ ఏజ్ లోనైనా నేర్చుకోవచ్చు కేవలం మన ఇంట్రెస్ట్ తబలా నేర్చుకోవడం వస్తుందా రాదా చాలా మందికి డౌట్ ఉంటుంది అలాంటి వారి కోసం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను దీని తర్వాత బేసిక్ లెసన్ స్టార్ట్ చేస్తాను చాలా మందికి అనుమానం ఏంటిది అంటే మేము తబ్లా నేర్చుకోవచ్చా లేదా మేము నేర్చుకుంటే మాకు వస్తుందా రాదా చాలా మందికి అనుమానం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించండి తబలా నేర్చుకోవాలి అని అనుకుంటే
ముందుగా మీరు తబలాని ఇష్టపడండి తబలాని ఇష్టపడ్డారనుకోండి దానికి సంబంధించినటువంటి బోల్స్ ని కూర్చొని సాధన చేస్తూ ఉంటారు సంగీతం నేర్చుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి ఓపిక చాలా అవసరము వోకల్ పాడేవారు కాని లేదా ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారు కాని లేదా నృత్యం చేసేవారు కాని వీరందరికీ కూడా లయలు చాలా ఇంపార్టెంట్ నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను లయలు ఏ విధంగా వాయించాలి అనేది లయలతోటే మనం ఏదైనా సాధించగలుగుతాం ఒక్కొక్కటి టహ లయ అనగా విలంబిత లయ స్లో టెంపో అంటారు ఎంత స్లోగా మనము పట్టుకొని ఒక్కొక్క వర్డ్ మీద మనం వెయిట్ వేసుకుంటా సాధన చేస్తామో మనకు తెలియకుండా సాధన చేసేటప్పుడు ఫాస్ట్ గా వాయిస్తూ వెళ్ళిపోతూ ఉంటాము వాయించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా గమనించండి టెంపోని పట్టుకొని టెంపోని మెయింటైన్ చేస్తూ మనం వాయించాలి తబలా సాధన చేసే వారందరూ కూడా నేను చెప్పే విధానంలో సాధన చేయండి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన హ్యాండ్ చాలా ఫాస్ట్ గా మూమెంట్ అవుతూ ఉంటుంది అది గమనిస్తూ పట్టుకొని ఏ టెంపోనైతే మనం తీసుకున్నామో అదే టెంపోలో నిల్చునేటట్టు మన సాధన చేయాలి సాధన చేయడానికి లయలు ఇంపార్టెంట్ ఆ లయలలో ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ క్లాస్ లో నేను లయల గురించి చెప్పాను ఇప్పుడు కూడా మరొకసారి రిపీట్ చేస్తున్నాను లయలు మూడు రకాలు ఒకటి విలంబిత లయ విలంబిత లయ రెండవది మధ్య లయ మూడవది ధృత్ లయ విలంబిత లయ అనగా టహ లయ లేదా స్లో టెంపో అంటారు మధ్య లయ అనగా మిడిల్ టెంపో ధృత్ లయ అనగా ఫాస్ట్ టెంపో ఈ మూడు లయలలోనే పాడేవారైనా ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారైనా లేదంటే నృత్యం చేసేవారైనా ఈ మూడు లయలలో నడుస్తూ ఉంటారు వాళ్ళ నడక నడుస్తూ ఉంటుంది ఈ మూడు లయలలో మళ్ళీ ఒక్కొక్క విభాగం ఉంటుంది ముందుగా విలంబిత లయ గురించి మనం తెలుసుకుందాము విలంబిత లయలో నాలుగు రకాల పద్ధతి ఉంటుంది మొదటిది అతి విలంబిత లయ విలంబిత లయనే స్లో అంటే ఇంకా స్లో అతి విలంబిత లయ ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క అక్షరానికి నాలుగు మాత్రలు ఆపుకుంటూ మనం వాయించడం ఉంటుంది దీన్ని అతి విలంబిత లయ అంటారు సెకండ్ విలంబిత లయ థర్డ్ విలంబిత మధ్య లయ ఫోర్త్ వన్ విలంబిత ధృత్ లయ విలంబిత లయలోనే అతి స్లో స్లో స్లోకి కొద్దిగా మధ్యలయని కలుపుతున్నాము స్లోకి కొంచెం ఫాస్ట్ చేస్తున్నాము అదేవిధంగా సెకండ్ వన్ మధ్యలయ మధ్యలయ అనగా మిడిల్ టెంపో మధ్యలయలో రెండు రకాలు ఉంటుంది మధ్యలయ మధ్య ధృత్ లయ మధ్యలయ మధ్య ధృత్ లయ లాస్ట్ వన్
ధృతులయ. ధృతులయలో రెండు రకాల పద్ధతి, ఒకటి ధృతులయ, రెండవది అతి ధృతులయ. ఫాస్ట్ ధృతులయనే ఫాస్ట్ అనుకుంటే ఇంకా ఎబో ఫాస్ట్ అతి ధృతులయలో వాయించడం ఉంటుంది. అది కేవలం కూడా మన సాధనతోటే వస్తుంది. మనకు నేర్పేటువంటి గురువుల యొక్క అనుగ్రహంతో, వాళ్ళు చెప్పే విధానంతో మనం సాధన చేయగలుగుతాము. ప్రతి ఒక్కరు కూడా తబలా నేర్చుకునే వారికి ముఖ్యంగా నేను మరీ మరీ చెప్తున్నాను, ఎంత ఎక్కువ మన సాధన ఉంటే అంత మనము తొందరగా పికప్ అవుతూ ఉంటాము. చాలా మంది ఏజ్ లిమిట్ ఉందా అని అడుగుతూ ఉంటారు కదా, వారికి కూడా చెప్తున్నాను, సంగీతానికి ఏజ్ లిమిట్ లేదు, కేవలం ఇంట్రెస్ట్ తోటి మట్టికే మనం నిలవగలుగుతాం. ఎంత సాధన చేస్తుంటే మనము తబలాని ముందుగా ఇష్టపడాలి. తబలాని మనం ఇష్టపడ్డాము అని అంటే ఏదైనా సాధించగలుగుతాం. కనుక తబలా సంగీతానికి ఏజ్ లిమిట్ లేదు, ప్రతి ఒక్కరు కూడా సాధన చేయండి నేను చెప్పే విధానంలో నడుస్తారని ఆశిస్తున్నాను. మీకేదైనా తబలాకి సంబంధించినటువంటి, సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డౌట్లు ఉంటే మట్టుకు కామెంట్ రూపంలో నన్ను పెట్టండి, లేదా డిస్క్రిప్షన్లో నా నంబర్ పెట్టాను, నా నంబర్కి కాల్ చేయండి. నేర్చుకునే వారికి నేను తబలా ఖచ్చితంగా నేర్పుతాను, ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను. ఇప్పుడు మనము బేసిక్ లెసన్ 10 సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకోబోతున్నాము. బేసిక్ లెసన్లో ప్రీవియస్ క్లాస్లో ధ న తి ర కి ట త న తి ర కి ట సబ్జెక్ట్ చెప్పుకున్నాము. దానికి బేసిడ్ గానే ఇప్పుడు నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. కనుక ప్రీవియస్ క్లాస్ ని ఒకసారి రిపీట్ చేసుకొని మనము ముందుకు వెళ్దాము. ముందుగా చేతి మీద లయ మాత్రకాలం చూద్దాము. ముందుగా విలంబిట్ లయ ధ న తి ర కి ట త న తి ర కి ట ధ న తి ర కి ట త న తి ర కి ట ధ న తి ర కి ట త న తి ర కి ట ధ న తి ర కి ట త న తి ర కి ట. ఇది విలంబిత లయ. నెక్స్ట్ వన్ మధ్య లయ ధ న తి ర కి ట 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 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ధ న తి ర కి ట ధ న తి ర కి ట ధ న తి ర కి ట ధ న తి ర 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ధ న తి ర కి ట ధ న తి ర కి ట ధ న తి ర కి ట ధ న తి ర ధ న తి ర కి ట ధ న తి ర కి ట ధ న తి ర కి ట ధ న తి ర కి ట. ఇది మధ్య లయ. లాస్ట్ వన్ ధృతులయ ధన తిరిగిడతాన 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 తిరిగిడు 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ధన తిరిగిడతాన 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 ధన తిరిగిడతాన 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 తిరిగిడతాన. అందరూ కూడా గమనించండి, నేను వేసేటువంటిది టెంపో ఒకటే. అందులో స్లోగా అంటున్నాను, మిడిల్ గా అంటున్నాను, ఫాస్ట్ లో అంటున్నాను.
ప్రతి ఒక్కరు గమనించండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే విధానమో ఒకసారి తబ్లా మీద మనం వాయించుకొని నెక్స్ట్ బేసిక్ లెసన్ 10 సబ్జెక్ట్ కి మనం వెళ్ళిపోదాము. ముందుగా విలంబిట్లయ్య ఇది విలంబిత లయం. నెక్స్ట్ వన్ మధ్య లయం. ధానా విరచిత 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 ధానా ధానా విరచిత ధానా విరచిత ధానా విరచిత ధానా ధానా విరచిత ధానా విరచిత ధానా విరచిత ధానా. లాస్ట్ వన్ ధృత్ లయ. ప్రీవియస్ క్లాస్ లో ఈ సబ్జెక్ట్ గురించి నేను పెట్టాను. అదేవిధంగా ఈరోజు మనము బేసిక్ లెసన్ 10 సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాము. ఈ సబ్జెక్ట్ లో ధ న ధ తి ధ తి ర కి ట త న ता ति ता ति र कि त ध न ध ति ध ति र कि त ता न ता ति ता ति र कि त. ई सब्जेक्ट ప్రతిఒక్కరికి కూడా నేను చెప్తున్నాను. ముందుగా పలికే విధానము నేర్చుకోండి. తబలా సాధన చేసేవారు ముందుగా మస్ట్ ఇంపార్టెంట్ పలకడం రావాలి. అదేవిధంగా పలికిన దాన్ని మనం వాయించడం రావాలి. మూడో విధానము పలుకుతూ వాయించడం రావాలి, అంటే అంటూ వాయించడం. ఎక్కడ మనం వెయిట్ వేస్తున్నాము, ఎక్కడ నార్మల్ గా అంటున్నాము అనేది ఖచ్చితంగా గమనించండి. నేను పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాను. కేవలం మన సాధనతోటే వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ
డెప్త్ గా అబ్జర్వేషన్ చేయండి నేను చెప్పే విధానాన్ని. ఒకసారి బేసిక్ లెసన్ 10 చేతి మీద చూద్దాము. విలంబిత లయ, మధ్య లయ, ధృత లయ ఈ మూడు లయలలో నేను చూపిస్తాను. ముందుగా విలంబిత లయ చెప్తున్నాను. ధ న ధ ది ధ ది ర ది ద ద న ద ది ద ది ర ది ట ధ న ధ ది ధ ది ర ది ట ద న ta ti ta ti ra ti ta tha na tha ti tha ti ra ti ta ta na ta ti ta ti ra ti ta tha na tha ti tha ti ra ti ta ta na ta ti ta ti ra ti ta tha na tha ti tha ti ra ti ta ta na ta ti ta ti ra ti ta tha na tha ti tha ti ra ti ta ta na ta ti ta ti ra ti ta tha na tha ti tha ti ra ti ta ta na ta ti ta ti ra ti ta tha na tha ti tha ti ra ti ta ta na ta ti ta ti ra ti ta tha. ఇది విలంబిత లయ. సెకండ్ వన్ మధ్య లయ. धाना धाती धाती नकिटा ताना ताती ताती नकिटा धाना धाती धाती नकिटा ताना ताती ताती नक धाना धाती धाती नकिटा ताना ताती ताती नक धाना धाती धाती नकिटा ताना ताती ताती नकिटा धाना धाती धाती नकिटा ताना ताती ताती नकिटा धाना धाती धाती नकिटा ताना ताती ताती नकिटा. इधि मध्य लय. लास्ट वन ध्रुत लय. धान दाती धाती रकिट तान ताती ताती रकिट धान दाती धाती रकिट तान ताती ताती धान दाती धाती रकिट तान ताती ताती रकिट धान दाती धाती रकिट तान ताती ताती रकिट. इधे ध्रुत लय. को अक्षर मिला तह लय लो वेट वेस कुंटा साधना चेयाले ने चूपिस्तानु. मुंदुगा धाना तिरकिट ताना तिरकिट मनकु वस्तुंदि कदा अंदुलो धाति अनेदि कोत्तगा ऐड अयिंदि. अदे विधंगा ताति अनेदि कूडा कोत्तगा ऐड अयिंदि. ध न ध ति मन मध्यवेलो ति तिरकिट से ध ति. నెక్స్ట్ తా తి తిరకిటల తి తీసుకుంటున్నాను. ధాతి తా తి ఈ రెండు కొత్తగా యాడ్ చేశాము ఈ సబ్జెక్ట్ లో. ఒకసారి తహలైలో చూద్దాము. ధా న ధా తి ధా తి ర కి ద తా na ta ti ta
టెంపోని బ్యాలెన్సింగ్ చేస్తూ మనం సాధన చేయాల్సి ఉంటుంది.
అదే విధంగా మధ్యలయ సాధన చేస్తుంటాము ధృతులయ అదే విధంగా ఆటోమేటిక్ గా మనం పాయించగలుగుతాము సాధన చేయండి అదే విధంగా మరొక విధానం కూడా చెప్తున్నాను ధాన ధాతి ధాతి రకిత దాంట్లో ధాతి ఒకటి తీసివేస్తే ధాన ధాతి రకిత తాన తాతి రకిత ఇది కూడా ఒక సబ్జెక్ట్ ధాన ధా తిరిగిట తాన్న తా తిరిగిట ఇది ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అప్పుడు ధాన్న ధాతి ధా తిరిగిట తాన్న తాతి తా తిరిగిట సాధన చేయండి ఒకసారి ధాన్న ధా తిరిగిట తాన్న తా తిరిగిట మూడు లైన్లలో ఒకసారి చూద్దాం ధా న ధా ఇ ర ఇ త ధా న ha huh.
ర కి ట ట న ట టి 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 ర కి ట ట న ti ra ki ta ta na ta 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 ti ra ki ta. ఇది విలంబిత లయ. ప్రతి ఒక్కరు కూడా విలంబిత లయ ఈ ధాన ధా తిరిగిట తాన తా తిరిగిట ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా ధాన ధా తిరిగిట తాన తా తిరిగిట మధ్య లయలో చూద్దాం. అదే విధంగా లాస్ట్ వన్
పరిస్థితులయ్య. ఈ మూడింటిని కూడా పాటలలో మనం లగ్గిగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా పట్టుకొని సాధన చేయండి. మరి మరి చెప్తున్నాను నేను, ఎంత స్లోగా మనం పట్టుకొని సాధన చేస్తుంటే అంత ఫాస్ట్గా మనం వాయించగలుగుతాము. ఈ మూడు లగ్గీలు కూడా ప్రతి ఒక్క పాటలలో భజంతాలో కానీ, తీంతాలో కానీ, దాద్రాలో కానీ, కెహర్వాలో కానీ ఇలాంటి తాళాలలో మనము లగ్గీగా కలపవచ్చు. పాటలలో సమ్ నుంచి సమ్కి మనం ఏ విధంగా ముగుడాలు కానీ లేదా కాయిదా యొక్క బల్స్ కానీ మనం ఏ విధంగానైతే కలుపుతూ ఉంటామో అదేవిధంగా ఈ మూడు లగ్గీలు కూడా పాటలలో మనము కలపవచ్చు. సాధన చేసేటప్పుడు అనుకుంటూ సాధన చేయండి. ఎంత మనము అనుకుంటూ సాధన చేస్తూ ఉంటామో మనకు తెలియకుండా తబ్లా యొక్క వెయిట్ అంటే స్ట్రోక్ అంత గట్టిగా పడుతూ ఉంటుంది. అది కేవలం సాధనతోటే వస్తుంది. తబ్లా రియాజ్ చేయాలి అంటే తబ్లా వాయించే వాళ్ళందరికీ వెయిట్ వేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాకనే చూపించాను, ధాన్న ధా తిరిగిట తాన్న తా తిరిగి మామూలుగా మనం అన్నట్టు కూడా వాయించవచ్చు. ధాన్న ధా తిరిగి తాన్న తా 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 తిరిగి. ఇదే దాన్ని వెయిట్ వేస్తూ సాధన చేయాలి. మెల్లగా అంటే మెల్లగానే వాయించవచ్చు. దాన్నే దా తిరిగిట తాన్నే తా తిరిగిట. అదేవిధంగా కొంచెం వెయిట్, దాన్నే దా తిరిగిట తాన్నే తా తిరిగిట. నెక్స్ట్ దాన్నే దా తిరిగిట తాన్నే తా తిరిగిట. Yeah.
పాలించే పద్ధతి మన పాలించేటువంటి విధానం అనే సౌండ్ ని బట్టి మన ప్రాక్టీస్ ని బట్టి మనం ఎక్కడైనా ప్రోగ్రామ్స్ లలో వాయించినా కానీ లేదా తబలా సోలో కాంపిటీషన్ లలో మనం వాయించినా కానీ ఇదే విధమైనటువంటి వెయిట్ పడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేటువంటి విధానము తబలా నేర్చుకోవాలని ఆసక్తి ఎవరికైతే ఉందో వాళ్ళకు సరి అయినటువంటి గురువు దొరికితే వాళ్ళ సాధన బాగుంటుంది దొరకని వాళ్ళ కోసం నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ నా ఛానల్ని ఫాలో కండి నేను చెప్పేటువంటి మరిన్ని తబలా వీడియోస్ కి సంబంధించి నెక్స్ట్ సబ్జెక్ట్ లో నేను తాళాలు స్టార్ట్ చేస్తున్నాను ఒక తాళాన్ని ఏ విధంగా వాయించాలనేది కూడా ఏ విధంగా పలకాలి ఏ విధంగా వాయించాలనేది నెక్స్ట్ సబ్జెక్ట్ లో నేను చెప్తాను కనుక ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని ఫాలో కండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అతి సులభమైనటువంటి విధానంలో తబలా సబ్జెక్ట్ నేను చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను కాకపోతే తబలా పర్ఫెక్ట్ వాయించాలి అని అంటే మాత్రం కేవలం మీ సాధనతోటి మటుకే వస్తుంది సాధనాత్ సాధ్యతే సర్వం అన్నట్టుగా ఎంత సాధన మనం చేస్తూ ఉంటే అంత పర్ఫెక్ట్ గా మనము వాయించగలుగుతాము ఆ సౌండ్ ని మనం తీసుకురాగలుగుతాము తబలా వాయించే వాళ్ళకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటిది అంటే సౌండ్ శబ్దాన్ని ఏ విధంగానైతే పలికామో అదే శబ్దాన్ని మనము తబలా మీద పలికించాలి కనుక ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే విధానంలో మీరు సాధన చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు చేసేటువంటి ఈ సబ్స్క్రైబ్ తో మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో నేను తబలాకి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కనుక ప్రతి ఒక్కరు ఆత్మీయులందరూ కూడా నా ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికి కూడా నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి అందరికీ కూడా నమస్కారము ధన్యవాదాలు మీ యోగేష్ జోషి